జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు టెలికాన్ఫరెన్స్ లో పోలీస్ రెవెన్యూ గిరిజన దేవాదాయ వైద్య ఆరోగ్య మున్సిపల్ రాజ్ గ్రామీణ మంచినీటి సరఫరా విద్యుత్ రోడ్ల భవనాలు నీటిపారుదల ఆర్టీసీ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతర ఈ నెల పదహారవ తేదీ నుంచి పంతొమ్మిది వరకు జరుగుతుందన్నారు కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సిఎస్ తెలిపారు ఆర్టీసీ ద్వారా మూడు వేల ఎనిమిది వందల యాభై బస్సులతో దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతో పాటు మరో ముప్పై ఐదు హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామన్నారు స్థానఘట్టాలు మూడు వందల ఇరవై ఏడు లొకేషన్లలో మొత్తం ఆరు వేల ఏడు వందల టాయిలెట్ల నిర్మాణం చేపట్టామన్నారు నిరంతరం విద్యుత్ సరఫరా కోసం అదనపు స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని జాతరలో పద్దెనిమిది ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లల కోసం క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఐదు వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు బందోబస్తు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దాదాపు తొమ్మిది వేల మంది పోలీసులను వీధుల్లో నియమించినట్లు డీజీపీ తెలిపారు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు సరిపడా ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు